హాయ్ ఫ్రెండ్స్, మనము పాలిటీ గత వీడియోలో ప్రవేశిక గురించి మనం సగం వరకు చెప్పుకున్నాము. సో భారత రాజ్యాంగం అనేటువంటిది దేనితోటి ప్రారంభమవుతుంది అని అంటే ప్రవేశికతోని ప్రారంభమవుతుంది. ప్రవేశికకి ఇంకా వేరే పేర్లు ఏమున్నాయని చెప్పుకున్నాము, పీఠిక అని చెప్పుకున్నాము, ముందు మాట అని చెప్పుకున్నాము, లేదా విషయ సూచిక అని చెప్పడం జరిగింది. ఆంగ్లంలో దానిని ప్రియాంబుల్ అని అంటారు. సో భారత రాజ్యాంగంలో ప్రవేశిక అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది, ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా సంక్షిప్తంగా ఎందులో ఉన్నాయి అనంటే ప్రవేశికలో ఉన్నాయి. మరి భారత రాజ్యాంగ ప్రవేశిక ఏ అక్షరాలతోని, ఏ పదాలతోని ప్రారంభమవుతుంది అనంటే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనేటువంటి పదాలతోని భారత రాజ్యాంగం అనేటువంటిది ప్రారంభమవుతుంది. సో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే ఏంది, భారత ప్రజలమైనటువంటి మేము అనేటువంటి పదాలతోని భారత రాజ్యాంగం ప్రారంభమవుతుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అనేక రకాలైనటువంటి పోటీ పరీక్షలలో ఈ ప్రశ్న అడగడం జరిగింది, ఏమని భారత రాజ్యాంగం లేదా భారత రాజ్యాంగ ప్రవేశిక ఏ పదాలతోని ప్రారంభమవుతుంది అని అడగడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాలి, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారత ప్రజలమైనటువంటి మేము అనేటువంటి పదాలతోని భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రారంభమవుతుంది. అయితే ఈ భారత రాజ్యాంగంలో, భారత రాజ్యాంగ ప్రవేశికలో ప్రధానంగా 5 అంశాలు ఉన్నాయి అని చెప్పి మనం ఇంకా ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది. మరి ఏ అంశాలు ఉన్నాయని చెప్పుకున్నామండి, సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, రాజ్యము అనేటువంటి పదాలు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. ఏమని చెప్పుకున్నాము, సావర్జిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ అనేటువంటి 5 పదాలు చాలా ప్రధానమైనటువంటి, అంటే భారత రాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని ఏమని పేర్కొంటుందని చెప్పుకున్నాము, సర్వసత్తాక రాజ్యము అని చెప్పుకున్నాము. అదేవిధంగా ఇంకొక సామ్యవాదం అనేటువంటి దాన్ని కూడా మనం డిస్కషన్ చేయడం జరిగింది. సామ్యవాదం అంటే ఏమని చెప్పుకున్నాము, ఆస్తులను సమానం చేయడాన్ని సామ్యవాదము అని చెప్పుకున్నాము. 1955 సంవత్సరంలో మద్రాస్ దగ్గర అవార్డీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఏమని ప్రకటించింది అంటే సామ్యవాద రీతి సమాజ స్థాపన కాంగ్రెస్ యొక్క ప్రధాన లక్ష్యమని పేర్కొనడం జరిగింది. సో వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా అల్టిమేట్గా ఏం చెప్తాయి అంటే సామ్యవాద రీతి సమాజ స్థాపన చేయడం తమ ప్రధాన లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా పేర్కొంటూ ఉన్నాయి. సో మేబీ ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్ పాసిబుల్ అని అంటే అది ప్రభుత్వాల యొక్క చిత్తశుద్ధి పైన ఆధారపడి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ సామ్యవాదము అనేటువంటి పదం కూడా మనం గుర్తుంచుకోవాలి, భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చినప్పుడు ప్రధానంగా ఇక్కడ ఏ పదాలు ఉన్నాయంటే అందులో సావర్జిన్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ అనేటువంటి పదాలు అందులో ఉన్నాయి. ఏమున్నాయండి, సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర, రాజ్యము అనేటువంటి పదాలు అందులో ఉన్నాయి. అంటే భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు ఇక్కడ సోషలిస్ట్ అనేటువంటి పదం కానీ లేదా ఇక్కడ సెక్యులర్ అనేటువంటి పదాన్ని కానీ భారత రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొనలేదు. ఓకే రైట్, ఇక్కడ మనం ఇక్కడ ఉన్నాము సామ్యవాదము అనేటువంటి పదం దగ్గర ఉన్నాము. కాబట్టి సామ్యవాదం అనేటువంటి పదాన్ని మనం డిస్కషన్ చేశాము. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే 1976 చేసినటువంటి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా, 1976 చేసినటువంటి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలోనికి సామ్యవాద అనేటువంటి పదాన్ని చేర్చడం జరిగింది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సు మేరకు 1976 సంవత్సరంలో భారత రాజ్యాంగంలోనికి 3 పదాలను చేర్చారు. అవేంటి అనంటే సామ్యవాద, లౌకిక, సమగ్రత అనేటువంటి పదాలను చేర్చడం జరిగింది. ఓకే, సర్వసత్తాక మనం తెలుసుకున్నాము, సామ్యవాదం అనేటువంటి పదాన్ని గురించి తెలుసుకున్నాము. ఇక్కడ లౌకిక అనేటువంటి పదాన్ని గురించి మనం తెలుసుకోవాలి. సెక్యులర్ స్టేట్, భారతదేశము లౌకిక రాజ్యము. లౌకిక రాజ్యం అంటే ఏంది, మత ప్రమేయం లేనటువంటి రాజ్యాన్ని లౌకిక రాజ్యము అని అంటారు. మత ప్రమేయం లేనటువంటి రాజ్యం అంటే ఏంది, అంటే భారతదేశంలో ప్రభుత్వం అనేటువంటిది ఏ మతాన్ని కూడా ప్రత్యేకంగా ప్రోత్సహించదు. ఎందుకంటే
దేశ స్వాతంత్రం కోసం దాదాపు 300 సంవత్సరాల పైచిలకు బ్రిటిష్ వాళ్ళతోని హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ జైన్ అనేటువంటి తేడా లేకుండా అందరూ కూడా తమ యొక్క ధనాన్ని మానాన్ని ప్రాణాన్ని ధరపోసి దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేయడం జరిగింది. కాబట్టి ఆ స్వాతంత్ర ఫలాలు అన్ని మతాలకు లభించాలి అనేటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వాలు ఏం చేశాయంటే భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా పేర్కొనడం జరిగింది. అంటే మత విషయాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోదు, కానీ భారతదేశంలో ప్రతి పౌరుని కూడా మత స్వేచ్ఛ అనేటువంటిది ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ 25 నుండి 28 వరకు గల నిబంధనలు దేని గురించి తెలియపరుస్తాయి అంటే ప్రతి వ్యక్తికి ఉండేటువంటి మత స్వాతంత్రాన్ని గురించి తెలియపరుస్తాయి. అంటే ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తనకి ఇష్టం వచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చు, ఇష్టం వచ్చినటువంటి మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు, మత విశ్వాసాలకు ఎటువంటి భంగం కలగదు అని చెప్పి భారత రాజ్యాంగ ప్రవేశిక ఇక్కడ పేర్కొంటుంది. సో ఈ లౌకిక అనేటువంటి పదము కూడా 1976 చేసినటువంటి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకిక అనేటువంటి పదాన్ని కూడా భారత రాజ్యాంగ ప్రవేశికలోకి చేర్చడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే భారత రాజ్యాంగానికి అనేక సవరణలు జరిగినప్పటికీ భారత రాజ్యాంగానికి జరిగినటువంటి అతి పెద్ద సవరణ ఏది అనంటే 1976లో చేసినటువంటి 42వ సవరణ భారత రాజ్యాంగానికి జరిగినటువంటి అతిపెద్ద సవరణ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఓకే, రైట్. సో తర్వాత ఇక్కడ మనకు భారత రాజ్యాంగ ప్రవేశిక ఏమని పేర్కొంటుంది, భారతదేశాన్ని డెమోక్రటిక్ కంట్రీ అని పేర్కొంటుంది, ప్రజాస్వామ్య దేశము అని పేర్కొంటుంది, రైట్. సో ప్రజాస్వామ్యము అంటే ఏంది, ప్రజలందరికీ భాగస్వామ్యం కలిగినటువంటిదే ప్రజాస్వామ్యము అని ఒక రచయిత అంటాడు. డెమోక్రసీ ఇస్ నథింగ్ బట్ ఇన్ విచ్ ఎవ్రీబడీ హ్యాస్ ఎ షేర్ అని చెప్పి సీలే అనేటువంటి రచయిత చెప్తాడు. సో మనందరికీ తెలిసినటువంటి నిర్వచనం ఒకటి ఉంటుంది, అమెరికా మాజీ అధ్యక్షుడు చెప్పినటువంటి అబ్రహం లింకన్ చెప్పినటువంటి వి ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అనేటువంటి, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఏమని అంటారండి, ప్రజాస్వామ్యము అని అంటారు. సో ఆధునిక కాలంలో 2వ ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్రం పొందినటువంటి అనేక దేశాలు కూడా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఖండాలలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా అనుసరిస్తున్నటువంటి ప్రభుత్వ విధానం ఏంటి అని అంటే ప్రజాస్వామ్య విధానము. ఈ ప్రజాస్వామ్యంలో 2 రకాలైనటువంటి ప్రజాస్వామ్యాలు ఉన్నాయి, ప్రత్యక్ష ప్రజాస్వామ్యము, పరోక్ష ప్రజాస్వామ్యము అని చెప్పి 2 రకాలుగా ఉన్నాయి.